करोना वायरस नेपथ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన వేళల్లో ఏ ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్నటువంటి అనాథలకు వృద్ధులకు బిచ్చగాళ్లకు భోజన సదుపాయాలు మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలలోనూ గడిచిన 23 రోజులు కొన్ని వేల మందికి ఉచితంగా భోజన సదుపాయాలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని మాతృభూమి ఫౌండేషన్ సంస్థ కోటారి కిరణ్ గారు తెలిపారు. मातृभूमि फाउंडेशन संस्था वारु आंध्र प्रदेश लो विजयनगरम राजमंड्री कृष्णा गुंटूरु ओंगोलु चित्तूर डिस्ट्रिक्टलो अलागे तेलंगाणा लोनी विकाराबाद नल्गोंडा कम्मम हैदराबाद लो ई कार्यक्रमानी चेपट्टामनी तेलिपारु. तम फाउंडेशन विद्या अभिवृद्धि की तोडपड़टम काकुंडा सामाजिक भावालनु गुर्तुंचुकोनी चाला मंदी वृद्धुलु मुसलिवाळ्लकु आहारं अंदिंचारु. ఎక్కడైనా సరే సమాచారం మాకు అందినట్లు అయితే వారికి మా వంతు భోజన సదుపాయం అనేది చేస్తామని తెలిపారు. ఇది మన అందరి సామాజిక బాధ్యత అని కూడా తెలిపారు. కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. మాతృభూమి ఫౌండేషన్ ఒక వ్యవస్థగా కాకుండా ఒక కుటుంబంగా దేశమే ఒక కుటుంబంగా భావించి సేవ చేస్తున్నామని తెలియజేశారు. ఈ రోజు గచ్చిబౌలి ఇంద్రనగర్ బస్తీలో 60 మందికి వంట సామానులు అందజేశారు. అలాగే మే 5 వరకు ఆకలితో ఉన్న వారిని ఆదుకుంటామని తెలియజేశారు. అలాగే జరిగిన 30 రోజులలో 30,000 మందికి భోజనం 500 మందికి వంట సామానులు అందించాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మట్టా సురేష్ మాతృభూమి ఫౌండేషన్ ఫౌండర్ కోట కిరణ్ పాల్గొన్నారు. నేను మాతృభూమి ఫౌండేషన్ ప్రెసిడెంట్. గడిచిన 30 రోజులు కోవిడ్-19 లో మనము ఆహారం కావాల్సిన వాళ్ళకి ఆల్మోస్ట్ 50,000 మందికి మాతృభూమి ఫౌండేషన్ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది. అలాగే 500 ఫ్యామిలీలకి మేము గ్రోసరీలు కూడా అందించాము. అలాగే ఈరోజు ఇంద్రనగర్ బస్తీలో గచ్చిబౌలి వెనకాల ఇంద్రనగర్ బస్తీలో వలస కూలీలు ప్లస్ వాళ్ళు రోజువారీ వేజర్స్ ఉన్న వాళ్ళందరికీ మేము ఒక 50 మంది కుటుంబాలకి మేము గ్రోసరీలు అందించాము. అలాగే మే 7 లాక్డౌన్ క్లోజింగ్ వరకు ఎవరు ఆకలితో ఉన్నా కూడా మమ్మల్ని రీచ్ అయితే మేము వాళ్ళకి ఆహారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మాతృభూమి ఫౌండేషన్ రెండు రాష్ట్రాల్లోనూ ఆల్మోస్ట్ 100 మంది కార్యకర్తలు రెగ్యులర్గా మా ఫుడ్ ప్రిపరేషన్లో కానీ గ్రోసరీ డిస్ట్రిబ్యూషన్లో కానీ నిమగ్నమై ఉన్నారు. సో టీం అందరూ కలిసి ఇలా పనిచేస్తూ ఆల్మోస్ట్ 50,000 మందికి మేము ఫుడ్ అందించడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఫుడ్తో ఎవరు ఆకలి చావులు భారతదేశంలో అంటే మా ఎంబీఎఫ్ ఉన్న ప్లేసెస్లో ఎక్కడ ఉండకూడదు అనేది మా సిద్ధాంతము. అలాగే 100 మంది ఎంబీఎఫ్ టీమ్ అక్రాస్ 2 స్టేట్స్ ఇక్కడ తెలంగాణలో అయితే వికారాబాద్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ విజయనగరం గుంటూరు నెల్లూరు చిత్తూరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మా టీం అంతా వర్క్ చేస్తుంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగే మాతృభూమి ఫౌండేషన్కి మేము మాకు కొంతమంది దాతలు మాకు హెల్ప్ చేశారు, వాళ్ళకు కూడా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాతృభూమి ఫౌండేషన్ ఫుడ్ ఫర్ నీడీ ఆల్వేస్ టిల్ లాక్డౌన్ 2.0 వరకు మేము ఉంటామని ఆ తర్వాత ప్రణాళిక వేసి దాన్ని బట్టి మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.